హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా రెండు థమ్సప్ బాటిల్స్ తీసుకున్నానండి. వాటికి ఉన్న కవర్స్ని ఇలా తీసేసుకున్నాను. తర్వాత ఇలా మార్కింగ్ చేసుకున్నాను అన్నమాట. వాటిని ఇలా కట్ చేసుకున్నానండి. రౌండ్ షేప్లో వచ్చేలాగా 2 ఇంచులు లేదా 3 ఇంచుల సైజులో కట్ చేసేసుకోండి. ఇలా కట్ అయిపోయాయి కదా. ఇప్పుడు వాటిని ఇలా కార్డ్బోర్డ్ పైన పెట్టుకొని ఎంత సైజు ఉన్నాయో అంత సర్కిల్ లాగా గీసుకోండి. సర్కిల్ లోపల బటర్ఫ్లై వచ్చేలాగా గీసేసుకోండి. సర్కిల్ ఎంత సైజ్ అయితే ఉందో అంత సైజు మాత్రమే బటర్ఫ్లై వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఈ మోడల్లో డ్రా చేసుకున్నాను నేను. ఇక్కడ 4 తీసుకున్నాను. తర్వాత బాటిల్కి ఇలా బ్లాక్ కలర్ పెయింట్ వేసేసుకున్నానండి. మీకు నచ్చిన కలర్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లాక్ కలర్ పెయింట్ వేసేసుకున్నాను 4 ఇంటికి కూడా. ఇలా రెడీ అయిపోయాయి 4 కూడా. తర్వాత బటర్ఫ్లైస్కి ఇలా కలర్ వేసేసుకున్నాను. మధ్య భాగంలో బ్లాక్ కలర్ వేసేసుకున్నాను అన్నిటికి కూడా. తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేసుకున్నానండి. కలర్ అనేది మన ఇష్టం వచ్చింది వేసేసుకోవచ్చు, ఎలా అంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సింపుల్గా ఇలా పెయింట్ వేసేసుకున్నానండి. మీరు కుందన్స్ కానీ, లేస్లు కానీ, చెమ్కీలు కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. తర్వాత యెల్లో కలర్ తీసుకొని అవుట్లైన్ గీసుకున్నాను నేను. కంప్లీట్గా అన్నిటికీ సేమ్ అలాగే గీసేసుకున్నానండి. మీరు డిఫరెంట్గా ఏదైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. డిజైన్స్ కూడా డిఫరెంట్గా వేసేసుకోవచ్చు. ఇలా మొత్తం యెల్లో కలర్తో అవుట్లైన్ ఇచ్చుకున్నాను నేను అన్నింటికి కూడా. తర్వాత మధ్య భాగంలో ఇలా చుక్కలు పెట్టుకున్నాను. మనం మధ్య భాగంలో వేసుకున్నాం కదా బ్లాక్ కలర్, దానిపైన ఇలా వైట్ కలర్తో అవుట్లైన్ చేసుకొని ఇలా అడ్డంగా లైన్స్ గీసుకున్నానన్నమాట. తర్వాత ట్రయాంగిల్ షేప్లో బ్లాక్ కలర్ పేపర్ని తీసుకొని వెనకాల వైపున ఇలా కొమ్ముల్లాగా వచ్చేలాగా పెట్టేసుకున్నాను. చూసారు కదా, బటర్ఫ్లైకి ఉంటాయి కదా, అలా పెట్టేసుకోవాలి. అన్నింటికీ అలాగే పెట్టేసుకోవాలి. మనం పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి బాటిల్స్ అయినా కార్డ్బోర్డ్స్ అయినా, కానీ వాటితో మనం ఎంతో యూస్ఫుల్గా ఉండే కాస్ట్లీ అయిన హోమ్ డెకర్స్ రెడీ చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్ అయ్యాయి కదా బటర్ఫ్లైస్ని. ఇందులో పెట్టేసి గ్లూ అప్లై చేసుకున్నామంటే స్ట్రాంగ్గా కదలకుండా ఉంటాయన్నమాట. 4 ఇంట్లో కూడా మనం అలాగే పెట్టేసుకోవాలి బటర్ఫ్లైస్ని. మధ్య భాగంలోకి వచ్చేలాగా పెట్టేసుకోండి. గ్లూ పెట్టి పెట్టేసుకుంటే కదలకుండా ఉండిపోతాయి. చూసారు కదా, ఇలా పెట్టేసుకోవాలన్నమాట 4 ఇంటిని కూడా. తర్వాత వీటిని కొంచెం క్రాస్గా పెట్టేసుకొని, చూసారు కదా ఈ మోడల్లో పెట్టేసుకొని పిన్ పంచ్తో పిన్ చేసేసుకోండి, లేదంటే గ్లూ పెట్టి అంటించుకున్నా కూడా పర్వాలేదు. ఇలా పిన్ చేసుకున్నాను నేను 4 ఇంటిని కూడా. తర్వాత ఒక గ్రీన్ కలర్ పేపర్ని తీసుకొని ఇలా జిగ్జాగ్ మోడల్లో ఫోల్డ్ చేసుకున్నానండి. చూసారు కదా, ముందుకు వెనక్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక చివరన ఇలా పట్టుకొని ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి ఇలా వస్తుంది. చూసారు కదా, ఈ మోడల్లో వచ్చేసింది. దీన్ని ఇప్పుడు గ్లూ అప్లై చేసేసి 2 బాటిల్స్ ఉన్నాయి కదా, వాటి మధ్యన ఇలా పెట్టేసుకోవాలి. రింగ్స్ మధ్యన గ్లూ అప్లై చేసేసుకొని ఇలా పెట్టేసుకుంటే రెడీ అయిపోతుందండి. అన్నిటి దగ్గర కూడా అలాగే పెట్టేసుకోవాలి. పైభాగంలో ఇలా పెట్టేసుకున్నాను నేను. అంతే అండి, హోమ్ డెకర్ రెడీ అయిపోయింది. ప్లాస్టిక్ బాటిల్స్తో కార్డ్బోర్డ్స్తో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.